audio. జీవితాన్ని జీవించిన తర్వాత అనేక కష్టాలు నష్టాలు భరించి ఈ శరీరంలో ఉన్న తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత భయంకరమైన ఒక లోకానికి వెళ్ళిపోయేటే కంటే భూమి మీద పొట్టకుండా ఉండుటే మేలు అని భక్తులు ఎన్నో విషయాలు తెలియపరిచారు. సాక్షాత్ యేసు ప్రభువారు కూడా క్రీస్తుకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి నయవంచుకుడైనటువంటి ఇస్కరియోతు యూద కోసం మాట్లాడుతూ ఈ మనుషుడు పుట్టకుండా ఉండిన ఎడల అతనికి మేలు అని తెలియపరచడం జరిగింది. ఆ విషయాన్ని ఒకసారి బైబిల్లో మనం క్షుణ్ణంగా చూద్దాం. మత్తయి సువార్త 26:24 చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 26:24. మనిషి కుమారుడు గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. అంటే మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్యుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. అంటే పుట్టి ఉండని ఎడల వానికి మేలు, అంటే పుట్టని వానికి మేలుంది. పుట్టి భూమి మీద బ్రతికి పుట్టి భూమి మీద జీవించి అనేక సంవత్సరాలు జీవించిన పెదప పాపం చేసి నరకానికి వెళ్ళే కంటే అసలు భూమి మీద పుట్టని వానికి చాలా మేలు ఉంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తుల వారు స్వయంగా మాట్లాడారు. ప్రియులారా, ఒక విషయాన్ని నేను సూటిగా మాట్లాడతాను. ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రయాణం ఉన్నప్పుడు మనుషులు చాలా సిద్ధపడతారు. సిద్ధపడకపోతే ఆ ప్రయాణం చాలా బాధాకరంగా చాలా శ్రమలతో కూడుకున్నదిగా కనబడుతుంది మనకి. అందుకనే ప్రయాణానికి ముందు మనం ఏం చేస్తామంటే సిద్ధపడతాం, సర్దుకోవలసిన సామాన్లు సర్దుకుంటాం. ఒకవేళ దూర ప్రయాణం అయితే ఏం చేస్తాము అంటే ఖచ్చితంగా మనం రిజర్వేషన్ చేయించుకుంటాం. రిజర్వేషన్ చేయించుకోకుండా మనం ప్రయాణం కొరకు ముందుగుండా సిద్ధపడకపోతే నిజంగా ట్రైన్లో నలిగిపోతాం అన్న విషయం మనకు తెలుసు. అంటే ముందుగుండా సిద్ధపడిన వారి ప్రయాణం ఎలా ఉంటుంది అంటే సులవంతముగా చక్కగా సాగుతుంది. సిద్ధపడని వారి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, చాలా బాధపడతా ఉంటారు. ప్రియులరా, భూమి మీద మనుషులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఖచ్చితంగా ప్రయాణాన్ని సిద్ధపరుచుకుంటారు, సిద్ధపడతారు. ఎందుకంటే నలిగిపోతామన్న సంగతి మనకు తెలుసు కనుక. కానీ భూమిని విడిచిపెట్టిన తర్వాత, అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక ప్రయాణం ఉంది మనకి. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరణానంతరం ఒక ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం గురించి ముందుగుంటా సిద్ధపడాలి. అంటే భూమి మీద ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం ఆ మరణానంతరం వెళ్ళబోతున్న ప్రయాణం కొరకు ఖచ్చితంగా మనం సిద్ధపడాలి. అలా సిద్ధపాటు అనేది ఈరోజు భూమి మీద ఎవరిలో కనబడతలేదు. నిజం, చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని ఎవరినన్నా అడిగామనుకోండి, సపోజు సమాజంలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టిన క్రైస్తవుల్ని అడిగామనుకోండి, వీళ్ళ దగ్గర కూడా సమాధానం లేనట్టుగానే ఉన్నారు, అలాగే బ్రతుకుతున్నారు. ఈరోజు భూమిని విడిచిపెట్టిన తర్వాత మన ప్రయాణం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మన ఆత్మ ఎక్కడికి చేరిపోతుందో అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైన అవకాశాన్ని పొందాడు ఒక వ్యక్తి. సాధారణంగా ఎవరూ పొందలేని అదృష్టాన్ని, ఎవరూ పొందలేనటువంటి మహాభాగ్యాన్ని పొందాడు ఒక వ్యక్తి. నిజంగా అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదనుకుంటున్నా ఉద్దేశ ప్రకారంగా.
ఏంటి అదృష్టం అంటే యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాల కాలం సువార్త పనిలో పాలిభాగస్తుడయ్యాడు ఒకయన. బాగా వినాలి, ప్రభుతో నడిచాడు, ప్రభు సువార్తలో పాల్పంచుకున్నాడు, ప్రభు స్వస్థతలు చేస్తున్నప్పుడు స్వస్థతలు చూశాడు, ప్రభు అతనికి కూడా స్వస్థత వరాన్నిస్తే అతడు స్వస్థతలు చేశాడు. ఎంతటి మహాభాగ్యాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి, పరలోకానికి అర్హత పొందినటువంటి ఒక వ్యక్తి పరలోకం వెళ్ళిపోతాడు. పరలోకం వెళ్ళిపోతాడు ఎందుకంటే ప్రభు మార్గములో శిష్యరికం చేస్తున్న ఒక వ్యక్తి చిట్ట చివరకు వచ్చేసరికి అతడు తప్పిపోయాడు. చిట్ట చివరకు వచ్చేసరికి ప్రభువా సిరా అన్న రెండు విషయాల మీద నిమగ్నమైపోయి అతడు ధనం వెంపు మొగ్గు చూపాడు, ప్రభువును సిలువకు అప్పగించాడు. ఎవరో తెలిసిపోయింది మీకు, ఇస్కరియోతు యోధ. ఈ యోధ మరణానంతరం ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాడు? యేసుక్రీస్తుని 30 నాణాలకు అమ్మేసుకున్నటువంటి ఈ యోధ మరణానంతరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు దైవ గ్రంథంలో తెలియపరిచాడు. అలా ఒక మహాభాగ్యాన్ని వదులుకుని ఆస్తులు వెంపు, అంతస్తులు వెంపు, లోకం వెంపు చూసినటువంటి వారు కూడా వెళుతున్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఈ యోధ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అన్న విషయం మీద అపోస్తులు కార్యములు 1:25 ఒకసారి చూద్దాం. అపోస్తులు కార్యములు 1:25 తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అనే మాట మనం విన్నాం. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయాడు అన్నాడు. ప్రిలరా, మనం ఉదాహరణకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తాం. ఉదాహరణకు రాజమండ్రి నుంచి హైదరాబాదు ప్రయాణం చేస్తున్నాం. ఏంటి ఇక్కడ పిల్లలు చూడండి చాలా అలర చేస్తున్నారు కొంచెం. ఏమండి, రాజమండ్రి నుంచి హైదరాబాదు ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం బయలుదేరింది ఎక్కడి నుంచి? రాజమండ్రి ప్రాంతం నుంచి బయలుదేరాం, హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీ పని ఏంటో చూసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలి? రాజమండ్రి వచ్చేయాలి. నీ పని ఏంటో చూసుకుని రాజమండ్రి వచ్చేయవలసినటువంటి వ్యక్తి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అతను ఏ ఊరు నుంచి వచ్చాడో మర్చిపోయాడు. ఏ ఊరు నుంచి వచ్చాడో మర్చిపోయాడు. ఇలా మర్చిపోయిన వారిని ఒకరిని చూపిస్తాను నేను ఇప్పుడు. ఇలా మర్చిపోయిన వారు చిన్నపిల్లలు మర్చిపోతారు. దారి మర్చిపోయి చిన్నపిల్లలకి మాటలు రాక ఆ తీర్థంలోనో ఆ ఊర్లోనో మర్చిపోయి ఆ ఊర్లోనో దారి తప్పి తప్పడిపోయి అక్కడ తిరుగుతూ ఉంటారు. తిరుగుతున్నప్పుడు ఎవరన్నా వస్తారో పెద్దలు వచ్చి అడుగుతారు, ఏమ్మా మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ తండ్రి పేరేంటి, తల్లి పేరేంటి, మీ నాన్నగారు ఏం చేస్తారో, మీ నాన్నగారు సెల్ ఫోను నంబర్ ఉందా, మీ అడ్రస్ ఏంటి అని అడిగారు అనుకోండి, ఆ పిల్లకి మాటలు సరిగ్గా రాక ఏమో 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 అన్నది అనుకోండి, ఈ పిల్ల ఏమైంది, తప్పిపోయింది. అప్పుడు పేపర్ ప్రకటన ఇస్తారో ఫేస్బుక్లో యూట్యూబుల్లో ఆటిల్లో వీటిల్లో, ఇదిగో పలానా పాప తప్పిపోయింది, ఆచూకి మా దగ్గర ఉంది ఈ పాప, కనుక మీరేం చేస్తారంటే ఈ పలానా అడ్రస్కి వచ్చి ఈ పాపను రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అంటారు వీళ్ళు తప్పిపోయిన వాళ్ళు. ఇంకో కేటగిరీ కూడా ఉంది, ఇంకో కేటగిరీ కూడా ఉంది, చిన్నపిల్లలు తప్పిపోతారు. చిన్నపిల్లలు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరిని మర్చిపోతారు. ఇంకో కేటగిరీ కూడా ఉంది, ఎవరో తెలుసా వాళ్ళు, పిచ్చివాళ్ళు, మానసిక స్థిమితము లేనివారు. ఈ మానసిక స్థిమితం లేనివారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత తను ఎక్కడ నుండి వచ్చాడో మర్చిపోయాడు.
తన ఊరు పలానా అని, తన ఊరు పలానా దిక్కు నుండి ఈ పని మీద వచ్చానని, ఈ పని ముగించుకుని మళ్ళా నేను నా సొంత గ్రామమైనటువంటి నా ప్రాంతానికి వెళ్ళిపోవాలని అతను మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేశాడు అంటే అతను మానసికంగా దెబ్బతిన్నాడు. దెబ్బతిని అతను ఆ ఊరు మర్చిపోయాడు. మీరు బాగా వినాలి, అలాంటి వ్యక్తిని కొంచెం మానసిక వైద్యుల దగ్గర తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా పరిశీలించండి. ఒక ఆయనకి డబ్బు పిచ్చి పట్టిందంట, డబ్బు పిచ్చి పట్టింది, బాగా హుందాగా ఉండాలనిపించింది. నెల అయ్యేసరికి లక్షల 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 లక్షలు వచ్చాయి. ఈ లక్షల లక్షలు వచ్చేది ఇంకా ఆశ ఎక్కువైపోయి ఏం చేశాడు అంటే లంచాలు తీసుకున్నాడు. లంచాలు తీసుకోవడం ఏసీబీ అధికారులు చూశారు. ఏసీబీ అధికారులు చూడడం వలన ఆ వ్యక్తిని పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత ఉద్యోగం తీసేశారు. ఇంట్లోంచి భార్య బయటికి గెంటేసింది. పోలీస్ స్టేషన్లో కొంతకాలం ఉన్నాడు. వచ్చాడు మానసికంగా చాలా కృంగిపోయాడు. 24 గంటలు డబ్బులు లెక్కెట్టివాడేమో ఆడికి వెళ్ళిన తర్వాత పిచ్చుడైపోయిన తర్వాత కాగితం లెక్కడతా ఉన్నాడు. యావయ్య నువ్వు ఎవరో ఏమో, ఎక్కడి నుండి వచ్చావు ఏమో, మీ ప్రాంతం ఏ ప్రాంతం ఏమో, ఏమన్నారని పిచ్చి వాళ్ళు అన్నారు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. ప్రతి మనిషి కూడా ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో అన్న విషయాలు జ్ఞాపకం ఉంచుకోకపోతే వాళ్ళందరూ ఎవలో పిచ్చివాళ్ళు. అంటే మనం కూడా వస్తున్నాం ఇందులో. అసలు మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడి నుండి వచ్చాం అన్న విషయం మనకు తెలుసా? మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి మనం అన్న విషయం తెలియనటువంటి అజ్ఞాన దశలో ఉండిపోయాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము, ఇది మర్చిపోయాము కనుక భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ భూమి మీద పిచ్చివాళ్ళగా తిరుగుతున్నాము కనుక, ఈ డబ్బు వ్యామోహంలో ఉన్నాం కనుక, ఈ పదవి వ్యామోహంలో ఉన్నాం కనుక దేవుడు జ్ఞాపకం చేస్తూ వాళ్ళు పిలుస్తున్నాడు. చూడండి ఏమని, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మన నివాస స్థలం ఏది, ఏది చెప్పండి? మీ ఇల్లు ఎక్కడా? పలానా కాట్రేవులపల్లిలో, పలానా డోర్ నెంబర్ పలానా 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 ప్రాంతంలో మేము ఉన్నామంటారు. ఎంతకాలం ఉంటారు? అదేటండి పుట్టిన కాని అక్కడే ఉంటున్నాం అంటారు. అదే ఎంతకాలం అండి నేను అడుగుతున్నాను, ఎంతకాలం ఏంటండి? చనిపోయేంత వరకు అక్కడే ఉంటాం. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? చూసారా, చనిపోయేంత వరకు ఈ భూమి మీద దేహములో ఉన్నంత కరకు ఈ ఇంట్లో ఉంటాం. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నీ అడ్రస్ ఏంటి, నీ అడ్రస్ ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? చూసారా, నీ అడ్రస్ ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే, నా అడ్రస్ ఈ దేహంలో ఉన్నప్పుడు నీ ఇల్లుది, కానీ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఇల్లు అది కాదు. మరి ఏది నీ ఇల్లు? అదిగో చెప్తున్నాడు భక్తుడు భూమి మీద ఉన్నప్పుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నీవే. నువ్వు భూమిని ఒక చదవండమ్మా. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు, తిరిగి రండి అన్నారు. స్కూల్కి వెళ్తున్న పిల్లకి చక్కగా జల్లేసేస్తాం, జల్లేసిన తర్వాత శుభ్రంగా టిఫిన్ క్యారేజీ పెట్టేస్తాం, టిఫిన్ క్యారేజీ పెట్టిన తర్వాత స్కూల్కు పంపిస్తాం. పంపించిన తర్వాత ఆ పిల్ల తిరిగి రమ్మంటారా, అక్కడిని చాలా పొమ్మంటారా?
లేదు లేదు అలా పోండి అన్నారు అనుకో సపోజ్, ఆ పిల్లగాని అలా పోయింది అనుకో సపోజ్, వెంటనే పేపర్ ప్రకటన తప్పిపోయింది, మా ఇంటికి ఇంకా చేరుకోలేదు, మా ఇంటికి ఇంకా రాలేదు అని మీరు ఎలాగైతే కంగారు పడతారో, మీరు ఎలాగైతే కంగారు పడతారో, పరలోకపు తండ్రి కూడా అలాగే కంగారు పడుతున్నాడు. భూమి మీదకి మిమ్మల్ని పంపించాను, పంపించిన తర్వాత మీరు మరలా ఎక్కడికి రావాలి? పరలోకం వచ్చేయాలి. మీరు ఎక్కడి నుండి అయితే వెళ్ళారో అక్కడికి మళ్ళీ మీరు ఏమైపోవాలి? తిరిగి వచ్చేయాలి. అదే చెప్తున్నాడు ఏమనంటే, నరులారా తిరిగి రండి, తిరిగి రండి. తిరిగి వెళ్ళాలి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. సరే, అంటే మన ప్రయాణం ఎక్కడి నుండి ప్రారంభమైంది చెప్పాలి? పరలోకము నుండి ప్రారంభమైంది. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రారంభంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ప్రారంభంలోకి వెళ్ళిపోదాం. ప్రారంభంలో మొదటి మనుష్యుడు ఆదాము. మొదటి మనుషుడిని ఆదాము, కోతి నుండి వచ్చామా? చార్లెస్ డార్విన్ చెప్పాడు కదా, కోతి నుండి వచ్చారు అన్నాడు. అన్నాడా? ఆ పరీక్షలు రాసే ఎంబీబీఎస్ చదివారు, ఆ పరీక్షలు రాసే గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. అర్థమవుతుందా? చార్లెస్ డార్విన్ కోతి నుండి వచ్చాడు అన్నారండి. ఇప్పుడు ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి, సపోజ్ ఉదాహరణకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లను ముద్దాడతాం, అచ్చం కోతిలాగా ఉన్నారా అన్నారు అనుకోండి, ఊరుకుంటుందా? ఊరుకుంటుందా? మరి కోతి నుండే కదా వచ్చాం. మరి కోతి నుండి వచ్చిన తర్వాత ఎలా, మరి కోతులకు తోకలు ఉంటాయి కదా, మరి తోకలు ఎయ్యారని అడిగామనుకో సపోజ్, అలా 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 ఊడిపోయి అంట. ఎన్ని వాంగ ఎన్ని చెప్తారో, మనిషి కోతు నుండి రాలేదు, మనిషి దేవుని నుండి వచ్చాడు. మనిషి దేవుని నుండి వచ్చాడని రుజువుపరచడానికి ప్రియమైన వాళ్ళరా, మొదటి మనుష్యుడైన ఆదాము దగ్గరికి వెళ్దాం. ఆదాముని గురించి మాట్లాడుతూ, మొదటి మనుష్యుడైన ఆదాము గురించి మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మాణం చేసి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. ఏమయ్యాడు? ముందు నేలమట్టిని తీసుకున్నాడు, నేలమట్టితో ఒక చక్కనటువంటి ఆకారాన్ని దేవుడు చేశాడు. చేసిన తర్వాత మరి యొక్క ఆకారం కదలాలన్నా, ఈ ఆకారం మెదలాలన్నా, ఈ ఆకారం ఉనికి కలిగి ఉండాలన్నా ఒక అపురూపమైనటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఒకటి అందులోకి రావాలి, అదే ఆత్మ. చూశారా? ఆత్మ రావాలి. ఈ ఆత్మ రాకపోతే ఏమవుద్ది? ఏమవుద్ది? మనిషి కదలడు, మెదలడు. అర్థమవుతుందా? మనిషి కదలడు, మెదలడు. అయితే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి మనుష్యుడైన ఆదాముని తయారు చేసిన తర్వాత ఈ దేహములోనికి ఆత్మ వచ్చింది. దేహములోకి ఆత్మ ఎందుకు వచ్చింది అంటే దేహములో కొంతకాలం నివసించటానికి వచ్చింది. కొంతకాలం నివసించిన తర్వాత దేహాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? చూసారా? దేహంలోకి వచ్చిన ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దా? వెళ్ళదు. చూసారా? ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన తర్వాత పిల్లోడు వచ్చి అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళాడు అన్నారు అనుకోండి, బాబు నాన్న దేవుడి దగ్గర ఉన్నారు రా. ఎక్కడ? అవునా? నాన్న పరలోకం వెళ్ళిపోయాడు రా. మందు తాగినా పరలోకం వెళ్ళిపోతాడు. ఏమండి? విచారం చేసినా పరలోకం వెళ్ళిపోతాడు, సిగరెట్లు తాగినా పరలోకం వెళ్ళిపోతాడు, ఇతరులను మోసగించినా పరలోకం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడా? వెళ్ళడో
ఎల్లడు కనుక ఇస్కరియోతు యోధాన మధ్యలో పెట్టాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఇస్కరియోతు యోధాన్ని ఎందుకు మధ్యలో పెట్టానంటే యేసుక్రీస్తుని అమ్మి వేసుకున్నటువంటి భ్రష్టుడు వాడు. ఇలాంటి భ్రష్టుడు ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తేనే మనుషులకు భయం అనేది వస్తుంది. ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయింది. మా సంఘస్థుడు కనుక సమాధి చేస్తాకి వెళ్తున్నప్పుడు సమాధి దగ్గర, సమాధి గోత దగ్గర, ప్రభువా పరలోకం ఇచ్చే ఏమండి పాస్టర్ గారు, పరలోకం ఇచ్చేయమంటే దేవుడు ఏం చేయాలి? పరలోకం ఇచ్చేయాలి ఏమండి. పోనీ ఎవరింటికన్నా వెళ్ళి బాబు మీలు రాసి ఇచ్చే అన్నారు అనుకోండి, గెట్ అవుట్ అంటాడు. అంటాడంట ఏమనుకుంటున్నారా, ఇల్లు నేను ఎంత కష్టపడి కట్టుకున్నానో, ఎంత చెమటూర్చి కట్టుకున్నానో, దీనికి ఎన్ని లక్షలైనాయి, నువ్వు ఒక్క మాట చెప్తే మా ఇల్లు ఇచ్చేలా అంటావా అనవా? భూమి మీద అశాశ్వతమైన 100 గజాల స్థలమైన మహా అయితే చిన్న ఇల్లు ఇవ్వడానికే నువ్వు అంత బాధపడతా ఉంటావు కదా, మరి దేవుడు ఎందుకు పరలోకం ఇవ్వాలి? చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. పాస్టర్ గారు గో దగ్గరికి వెళ్ళి పరలోకం ఇమ్మంటే ఇమ్మన్న వాడికే దేవుడు పరలోకం ఇవ్వడం, నువ్వెవడవరా అని అడుగుతాడు. చూసారా అంటే చాలా చీఫ్ అయిపోయింది ఈరోజు పరలోకం అనేసరికి. చాలా ధీమగా ఉన్నారు. ఎలాగంటే నేను సంఘానికి వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, చందా చేస్తున్నాను, వారానికి 2 సార్లు ప్రార్థన చేస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి మొట్టమొదటికన్నా నేనే ప్రార్థన చేస్తాను, నా అంత భక్తి పొర్రోలా లేరు, నా ఎంత భక్తులు లేడు, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాను, నాకు పోకపోతే దేవుడు ఎవరికి పరలోకం ఇస్తారనేటువంటి ధీమాల మీద ఉన్నారు. పరలోకం సాధించాలి అంటే, పరలోకం వెళ్ళాలి అంటే సామాన్యమైన విషయం కాదు. తెలుసా, సామాన్యమైన విషయం కాదు పరలోకం వెళ్ళాలంటే. పరలోకం వెళ్ళాలన్న ఆశ రావడమే గొప్ప ధన్యత. అలా పరలోకానికి దాఖలైనటువంటి మనుషులు, పరలోకానికి వెళ్ళడానికి అర్హత కలిగినటువంటి మనుషులు క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఈ భాగ్యాన్ని కోల్పోతున్నారు. ఒక ఇస్కరేతి యోధ ఎలాగైతే ధనం కోసం క్రీస్తును అమ్ముకున్నాడో, ఈరోజు ఉద్యోగం కోసం అమ్ముకున్నవాడు ఒకడు, పెళ్లి కోసం అమ్ముకున్నవాడు ఒకడు, పదవి కోసం అమ్ముకున్నవాడు ఒకడు. చూసారా క్రీస్తును నడి రోడ్డు మీద పెట్టి అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు క్రీస్తును అమ్మేసుకుంటున్నాడు. ప్రభువు మాట అంటాడు, ఒళ్ళమ్ముకున్న వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడు. జాగ్రత్తగా గుర్తించుకోండి, ఒళ్ళమ్ముకున్న వేశ్యనైనా యేసుక్రీస్తు మారు మనసు పొందితే ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ వాక్యాన్ని అమ్ముకున్న సేవకుణ్ణి మాత్రం క్షమించడం. అర్థమవుతుందా? ఇది అమ్ముకోవడానికి కాదు, నమ్ముకోవడానికి. తెలుసా ప్రియులారా, పరలోకమును గురించి దేవుడు చెబుతున్న మాట జాగ్రత్తగా వినండి. మనం పరలోకము నుండి భూమి మీదకి వచ్చాం. అర్థమవుతుందా మీకు? పరలోకము నుండి భూమి మీదకి వచ్చాం, మరలా పరలోకం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం కొరకు ఒక భక్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరలోకం వెళ్ళాలి అంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. ఏమడిగాడు? పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి, చందాలు ఇస్తే సరిపోద్దా? ఆదివారం సంఘంలోకి వచ్చేసి శుభ్రంగా సంఘమంతా తుడిచేస్తే సరిపోద్దా? లేదా భక్తిగా పాటలు బాగా పాడితే సరిపోతుందా? అసలు పరలోకం వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగాడంటే నిజంగానే ఆ భక్తుడు, మనం అడుగుతామా? అడుగుతామా? ఏమండి నేను పరలోకం వెళ్ళాలండి, మరణ అనంతరం ఒక అమూల్యమైనటువంటి ప్రయాణం ఉందంట, ఆ ప్రయాణానికి నేను ముందుగుండా సిద్ధపడాలండి అని పరలోకం వెళ్ళాలని అడిగే వాళ్ళు ఎంతమంది అన్నారు చెప్పండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 16 తీశారా? మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము
క్షమించండి, 19వ అధ్యాయము 16వ వచనం 19వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవము పొందుటకు. బాగా నోట్ చేసుకోండి, నిత్య జీవము అంటే ఈ దేహములో ఉన్నంత కాలము నీవు నిత్య జీవము పొందినవారు కాదు. ఈ దేహంలో తాత్కాలికంగా ఉండేవాడివి. అర్థమవుతుందా? ఈ దేహంలో ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉంటావు చెప్పు. మన చెప్పాను, గుండెలు మేచి చేసుకుని ఖచ్చితంగా మేము ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా నవ్వుతూ ఏ బాధాబంద్రీ లేకుండా బ్రతుకుతున్నామన్న వాడిని ఒక్కని జీవించమనంటే, ఒక్కనే ప్రధానమంత్రి కానించి బిచ్చగాడి వరకు కూడా భూమి మీద మేము హ్యాపీగా బతుకుతున్నాం, ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బ్రతుకుతాం, మాకే లోటు లేదు అన్నట్లుగా జీవించండి. మనుషుల బ్రతుకులు తలక్రిందులైపోతున్నాయి. మనకు తెలుసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనాతో పోరాడుతున్నాడు. క్షణం ఒక గండంగా చాలా బాధపడుతూ వెంటిలేటర్లో ఉండి శ్వాస పీడ్చుకోవడానికి కూడా ఓపిక లేక క్షణాల మధ్యలో తన జీవితం కొనసాగుతుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనుకున్నామా? ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఏ క్షణాన ఎవరు వెళ్ళిపోతారో, ఏ క్షణాన ఎవరు చనిపోతారో తెలియదండి. నిజంగా తెలీదు. యవనస్తులు తిరుగుతున్నారు, సడన్ గా చనిపోతున్నారు. ఆశ్చర్యపడుతున్నాం. ఇదేంటి, చిన్న పిల్లడు కదా, ఇదేంటి ఎలాగొచ్చింది మరణం అని ఆశ్చర్యపోతున్నాం. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇగో ఈ తాత్కాలికమైన జీవితంలో నుండి నిత్య జీవంలోకి మేము వెళ్ళాలి, శాశ్వత జీవంలోకి వెళ్ళాలి. జీవించి ఉండాలి. శరీరంలో ఉన్న జీవించి ఉండాలి, శరీరాన్ని విడిచిపెట్టినా జీవించి ఉండాలి. అందుకనే మాకు నిత్య జీవము పొందుటకు మేమే మంచి కార్యము చేయవలెను. ఏ మంచి కార్యము చేయవలెను? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, సపోజ్ ఉదాహరణకు ఆయన అంటారు, చందాలు బాగా ఇవ్వండి అంటాడు. దొంగలం. ఇప్పుడు యేసుప్రభు చెప్తారు చూడండి, నిత్య జీవాన్ని పొందటానికి ఏ మంచి కార్యం చేయవాలని అంటే ప్రభువారు చెప్తున్నారు చూడండి. అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్నే ఎందుకు అడుగుచున్నావు? 3 మంది పాస్టర్లు వచ్చేసారు కదా, మీదుగు 4 చర్చిలు వచ్చినాయి కదా, 4 చర్చిలు వచ్చినా సరే 4 చర్చిలో వాళ్ళందరూ కొట్టుకు చచ్చిపోతారు కదా. ఈ చర్చికి వెళ్ళేవాడు ఆ చర్చికి వెళ్ళడు కదా, ఆ చర్చికి వెళ్ళేవాడు ఈ చర్చికి వెళ్ళడు కదా, మైకు పెట్టుకుని ప్రేమ 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 ప్రేమను బోధించేటువంటి వాళ్ళు, ప్రేమ ఉందా, నీతి ఉందా, క్యారెక్టర్ ఉందా? సంఘంలోకి వచ్చేటువంటి ఆడ మనుషులను, సంఘంలోకి వచ్చేటువంటి మగ మనుషులను ఒక కూతురు భావంతో, ఒక తండ్రి భావంతో చూసేటువంటి మనస్తత్వం ఉందా? లేదు. ఎంతోమంది సేవకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ విడిచిపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే ప్రభు వారికి సమాధానం చెప్తున్నారు. ఎందరినో చూశాను, వాళ్ళందరూ కేవలం ఈ భూమి మీద బ్రతకడం కొరకు బైబిల్ పట్టుకున్నారు, బ్రతుకు తెరువు కొరకు బైబిల్ పట్టుకున్నారు, డబ్బు సంపాదించడం కోసం బైబిల్ పట్టుకున్నారు, ఆస్తులు సంపాదించడం కొరకు బైబిల్ పట్టుకున్నారు, పేరు కోసం బైబిల్ పట్టుకున్నారు. కానీ నువ్వు అలా లేవు, పర్ఫెక్ట్గా ఉన్నావు. నీ బోధ ఆలబోధలో లేదు, నువ్వు పర్ఫెక్ట్. అందుకనే నీ దగ్గరికి వచ్చాను నేను. భక్తుడు చెప్తున్నాడు, మంచి కార్యముల గురించి నన్నే ఎందుకు అడుగుతున్నావని యేసుప్రభు అంటే, ప్రభు అంటున్నాడు మంచివాడొక్కడే. ప్రభు మాట్లాడుతున్నాడు మంచివాడొక్కడే. బోధకుణ్ణి కూడా మీరు నమ్మొద్దు దయచేసి. బోధకుణ్ణి కానీ ఎంత గొప్పవాడినైనా సరే నమ్మద్దు, ఒక్కడినే నమ్మండి. ఎందుకో ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఎవరినైనా నమ్మి వాళ్ళని వెంబడిస్తే వాళ్ళు చేసే అక్రమాలను బట్టి మనసు చాలా చలించిపోతాయి. ఈడా తప్పు చేసింది అని బాధపడతారు. ఈడా
ఇంత వాకింగ్ చేసి చెప్పినవాడా? ఇంత వాకింగ్ చెప్పిన వాడు కళ్ళు కనపడలేదా? ఇంత వాకింగ్ చెప్పి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాడని నిజంగా మనసంత బాధపడుతుంది. సేవకులందరినీ అలాగే పోల్చవలసిన పరిస్థితి వస్తుంది. ఆఖరికి దేవుణ్ణి కూడా మీరు అలాగే పోల్చవలసిన పరిస్థితి వస్తుంది. అందుకనే నుంచుని వాకింగ్ చెప్తున్నావని నమ్మకండే. ఎవరు నమ్మాలో తెలుసా? మంచివాడు ఒక్కడే. ఆయన ఎవరు? దేవుడు. మీరు ఎవరు నమ్మితే ఇక్కడికి వచ్చారు? ఎవరిని గూర్చి వినడానికి ఇక్కడికి వచ్చారు? దేవుణ్ణి. చూసారా? చాలామంది సహోదరులు, చాలామంది సహోదరిమణులు ఒక బోధకుని టార్గెట్ చేసుకుని అతను నిజంగా నీతిగా బ్రతుకుతున్నాడని, అతను నిజంగా నీతిని అనుసరిస్తున్నాడని అతను వెంబడించిన తర్వాత ఒక్కసారిగా బాంబు పేలుస్తున్నాడు. వారి నీచమైన తత్వం అంతా ఒక్కసారి బయటకు వచ్చేసరికి ఓర్చుకోలేకపోతున్నారు, అరాగించుకోలేకపోతున్నాడు. వీడు ఇంత నీచుడా అనేసి నిజంగా ద్వేషిస్తున్నారు. ప్రభువుకు దూరమయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కనుక ప్రభు అంటున్నాడు, మంచివాడు ఒక్కడే చెప్తున్నాడు. చూడండి, చెప్తున్నాడు, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అంతుడు ఏ ఆజ్ఞలు ఆయన అడుగగా, యేసు నరహత్య చెయ్యవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధపు సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవన్నను అనుదయే అని చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఆ యంగ్స్టార్, ఆ యంగ్స్టార్ అంటున్నాడు. అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. బా, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నాను. వ్యభిచారిస్తా లేదు, దొంగిలించటం లేదు, పొరుగు అని ఏది ఆశించటం లేదు అని చెప్పేశాడు. అంటే పరలోకానికి దగ్గరగా వచ్చేసాడు. చూసారా? పరలోకానికి దగ్గరకు వచ్చేస్తే అక్కడ చెప్తున్నాడు ప్రభు, అందుకు ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నాను, ఎక్కడో నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. ఇంకా కొదువేముంది, నేను పరలోకం వెళ్ళిపోవాలి, దయచేసి చెప్పు, అర్జెంటుగా చెప్పు అంటే ప్రభు అంటున్నాడు అక్కడ. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడలా, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడంటే పరలోకం వెళ్ళటానికి 100% క్వాలిఫికేషన్ కావాలంటే, నీకు 100% క్వాలిఫికేషన్ కావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇదిగో దేవునికి నీ నరుడికి నీ మధ్యలో ఒక గోడ ఉంది, ఆ గోడ పడగొట్టాలి. నీకు నాకు మధ్యలో ఒక గోడ ఉంది, ఆ గోడను పగలగొట్టాలి. ఏటి ప్రభు ఆ గోడ అంటే ప్రభు చెబుతున్నాడు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడలా, కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకిచ్చే. ఏమండి, ఆస్తి కావాలా క్రీస్తు కావాలా అంటే ఆస్తి కావాలి. అది మాత్రం చెయ్యం ప్రభువా, ఏదో ఉన్న దాంట్లో కొంచెం ఇమ్మంటే ఇస్తాం, ఉన్న దాంట్లో కొంచెం ఏదో ఇమ్మంటే ఇస్తాం, మొత్తం ఇచ్చేయమంటాడు ప్రభువా. మరి మా పిల్లలు ఎలా బతుకుతారు, మా ఆవిడ ఎలా బతుకుతుంది, నేను ఎలా బతుకుతాను? అంటే నువ్వు ఈ బతుకు కోసం చూసుకుంటున్నావు, ఈ బతుకు కోసం నువ్వు చూసుకుంటున్నావు, కానీ రాబోయే నిత్య జీవం కావాలి అంటే ఈ బతుకును పెట్టు. ఇక్కడ అందరూ ఫెయిల్ అయిపోతారండి. చూసారా? అందరూ ఫెయిల్ అయిపోతారు ఇక్కడ. ఏమన్నాడు ప్రభు? పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకిచ్చే. భేదలకు ఇచ్చేం చేయాలి? భేదలకు ఇస్తే పరలోకం వచ్చేస్తుందా ప్రభా? భేదలకు వచ్చే పరలోకం వచ్చేస్తుందా? పోయి నీ ఆస్తిని అమ్మి భేదలకు ఇచ్చేయి. ఆ తర్వాత నువ్వేం చేయాలి? అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుము. నువ్వు ఆస్తిని అమ్మే, గోడ పగలగొట్టే, ఆస్తి ఉంటే క్రీస్తు నమ్మవు గనక ఆస్తిని అమ్మి భేదలకు ఇచ్చేసి
ఇచ్చేస్తే నీ పరలోకమందు ధనము కలుగును. వచ్చి నువ్వేం చేయాలి? నన్ను వెంబడించుము. అలా ప్రభు వెంబడించు వానిలో చేరిన వాడు పరలోకానికి దాఖలైన వాడు, పరలోకానికి వెళ్ళడానికి అర్హత పొందినవాడు ఇస్కరేతు యోధా. ఇలా పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తును వెంబడించిన ఇతడు చిట్ట చివర తప్పిపోయాడు. ఎప్పుడు? చిట్ట చివర తప్పిపోయాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఒక్క మాట మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మళ్ళీ మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం, మత్తయి రాసిన సువార్తలోకి వెళ్ళిపోదాం. 26వ వచనం, 26వ అధ్యాయము, 26వ అధ్యాయము, 26వ అధ్యాయము, 26, 21. వారు భోజనము చేయుచుండగా మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ప్రభు మాట్లాడుతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించును. నన్ను వెంబడిస్తున్న వారిలో ఈ 12 మంది అపోస్తులలో ఒకడున్నాడు, వాడు నన్ను అప్పగించేస్తాడు, నన్ను అమ్మేసుకుంటాడు, నన్ను అమ్మేసుకుంటాడు. చూసారా? మీలో ఒకడు నన్ను అప్పగించునని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన అడుగగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వాయబడిన ప్రకారం ఆయనని ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుష్యునికి శ్రమ తప్పించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పగించబోయేవాడు ఈడే అని తెలిసినా అతన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మోసం చేసేవాడు ఈడే అని తెలిసినా ఆయన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నయవంచన చేసింది వీడే అని తెలిసినా అతన్ని రక్షించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ నశించిపోకూడదు. ఒక్కసారి ఈ యొక్క మానవ దేహంలో నుంచి ఆత్మ విడిపోతే తిరిగి రాని లోకానికి తరలి పోతుంది. సరే, ద్రోహం చేసిన వాడు వీడైనా రక్షించడానికి యేసుప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. చూసారా? క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ చెప్పమంటారా అండి? ఆయన ముఖం మీద ముసుగేసి పిడిగుత్తులతో ఆయన ముఖం మీద గుద్ది 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 గుద్దిన తర్వాత ముసుగు తీసిన తర్వాత, ప్రభువా ఎవరు గుద్దారో చెప్పు, నిన్ను ఎవరు గుద్దారో చెప్పు, ఎన్ని గుద్దులు గుద్దారో చెప్పు అనేసరికి నిజంగా మనకైతే ఎంత కోపం వస్తుందండి, ఎంత కోపం వస్తుంది. కానీ సిలువులో ఏం మాట్లాడాడండి ఆయన? ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీళ్ళెవరు? తన గమ్యస్థానాన్ని మర్చిపోయిన పిచ్చివారు. తను ఎక్కడి నుండి వచ్చారో తెలియని అవివేకులు. వారు పరలోకం వెళ్ళాలని పరలోకానికి మార్గము నేనని తెలియనటువంటి అజ్ఞానులు. వీళ్ళు ఏమి చేయుచున్నారో వీళ్ళు ఎరగరు. చూడండి, తన గమ్యస్థానాన్ని మర్చిపోయినటువంటి పిచ్చి వాళ్ళు అలా అలా తిరుగుతూ రాళ్ళుచుకుని కొడుతుంటే, ఒరే పిచ్చి వర్రా వదిలేరా అంటారా? అనరా? అంటారా? అనరా? పిచ్చి వర్రా పోలేరా ఆడికే తెలియజేశారా అంటారా? అనరా? ఏమండి, యేసుప్రభు కూడా అదే మాట అంటున్నారు, వీళ్ళందరూ పిచ్చి వాళ్ళు. వీళ్ళ తెలియక, వీళ్ళ గమ్యస్థానాన్ని ఎరగక, వీళ్ళ పరలోకం నుండి వచ్చాము, మేము పరలోకం వెళ్ళిపోవాలన్న విషయం తెలియక వీళ్ళు ఏం చేస్తున్నారో పాపం చేస్తున్నారు. యోధా విషయంలో కూడా అదే చెప్తున్నాడు, తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్షణంలో అయినా సరే యోధా, ప్రభువా నీకు తెలిసిపోయింది ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, ఆ ద్రోహి నేనే ప్రభువా, ఆ దుర్మార్గుడు నేనే ప్రభువా, 34 నేను నమ్మేసుకున్నాను ప్రభువా, నన్ను క్షమించమంటే ప్రభు క్షమించడా? చెప్పండి, క్షమించడా? అయినా అయినా మనసు కరగలేదు. ప్రభు చీ ప్రేమ చూపించినా మనసు కరగలేదు అతనికి. మరి ఏం చేశాడో తెలుసా? చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు, ముగించేస్తాను. మత్తయి సువార్త
26వ అధ్యాయము మత్తయి మనిషి కుమారుడు వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. నిజంగా ఇస్కరేతి యోధ ఎంత తప్పిదం చేశాడంటే బాగా వినండి, మీకు అర్థమేంటి చెప్తాను. రేపే చచ్చిపోతాడు ఒక ఆయన అనుకుందాం, రేపే చచ్చిపోతాడు ఒక ఆయన. డాక్టర్లు కన్ఫర్మ్ చేసేశారు అతని ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటి వారు కూడా అతని మీద ఆశుద్ధులు వేసుకున్నారు, అతన్ని బయట వేసేసారు. ఉదాహరణ చెప్తున్నా, అంటే చనిపోతాడు అని కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయిపోయిన వ్యక్తిని ఎవడన్నా వెళ్ళి కత్తిసుకుని పొడిసేసాడు అనుకోండి, కత్తిసుకుని పొడిస్తాడు అనుకోండి, అప్పుడు ఎలాగా చనిపోతాడు? చనిపోయే వ్యక్తిని కత్తిచ్చు పొడితే హత్యానేరం ఎవరి మీద మోపడుతుంది? అర్థమైందా? ఎలాగా చనిపోయేవాడిని చంపాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకు, అత్యానేరం ఏమవుద్ది? నెత్తి మీద పడుతుంది, జైలుకి వెళ్ళిపోతాడు. ప్రభు ఎలాగా చనిపోతాడు? ఇస్కరియోతు యూదా అప్పగించినా అప్పగించకపోయినా ప్రభు చనిపోవాలి, సిలువ మరణాన్ని అనుభవించాలి, సిలువ ద్వారా పాపక్షమాపణ ప్రజానీకానికి అందించాలని యేసు ప్రభు కొరకు పరలోకపు తండ్రి గ్రంథంలో రాసేశాడు. నేను ఎలాగా చనిపోతాను? ఆ నేరం ఎందుకురా నీ నెత్తి మీద వేసుకుంటావు? ఆ పాపం ఎందుకు నీకు తగిలించుకుంటావు? ఇంతకాలం 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగావు కదా, నాతో తిరిగినటువంటి నువ్వెందుకురా నీ నెత్తి మీద వేసుకుంటావు ఈ నేరాన్ని? నువ్వెందుకు నెత్తి మీద వేసుకుంటావు? నేను ఎలాగా చనిపోతాను? నేను ఎలాగా సిలువకి వెళ్ళిపోతాను? నేను సిలువకి వెళ్ళిపోవాలని నా తండ్రి గ్రంథంలో రాసేశాడు, కానీ నువ్వెందుకయ్యా? నువ్వెందుకు ఆ నేరాన్ని నేను ఎత్తి మీద వేసుకుంటావు చెప్పు. కొంతమంది చూడండి, కొంతమంది వెళ్ళిపోతున్న బురదనే ముఖానికి అంటించుకుంటారు. ఎక్కడో గొడవ అవుతుంటుంది, ఈవిడి సంబంధం ఉండదు, ఆ గొడవలోకి వెళ్ళిపోయి గొడవ అంతా ఎత్తి మీద తెచ్చుకుంటుంది. ఏమండి ఇలాగా ఇస్కరేతి యూదా కూడా ఏం చేశాడంటే ఆ నేరాన్ని తన నెత్తి మీదకి తెచ్చుకున్నాడు, ఆ పాపాన్ని తన నెత్తి మీదకే తెచ్చుకున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ప్రభు మనిషి కుమారుడు వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు. ఎవరైతే ఆ మనిషి కుమారుని అప్పగింపబడతాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టకుండా ఉండి ఉంటే, అసలు పుట్టకుండా ఉంటే, పుట్టకపోతే భూమి మీదకి వచ్చి ఉండేవాడు కాదు, భూమి మీదకి వచ్చి ఉండేవాడు కాదు, పుట్టకపోతే యేసుక్రీస్తుతో తిరిగి ఉండేవాడు కాదు, పుట్టకపోతే యేసుక్రీస్తుని అప్పగించి ఉండే వాడు కాదు. ఇస్కరేతి యూదాను ఉద్దేశించుకుని పుట్టని వానికి మేలు ఉంది అని చెప్పాడు. ఇది అర్థం చేసుకున్న మహాభక్తులు నిజంగా వాళ్ళ స్టాండర్డ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. మనకి పుట్టినరోజున ఏం చేస్తాం మనం? పిల్లోడు పుట్టినరోజు, లేకపోతే ఎవరన్నా నాలాంటి పెద్దోడు పుట్టినరోజు అనుకో, ఆశీర్వాదం కావాలని కోరుకుంటాం. కానీ పుట్టినరోజు సపించుకున్న వాళ్ళని ఎవరన్నా చూసామా? పుట్టినరోజు సపించుకున్న వాళ్ళని ఎవరన్నా చూసామా? చెప్పాలి, చూసారా? నిజంగా చూసామని చెప్తారే అనుకున్నాను. లోకంలో చూడలేం, జీవగ్రంథంలో చూడగలం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను, తను పుట్టిన దినమును ఆశీర్వదించెను అని ఉందా? శపించెను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో భూమి మీద పుట్టి క్రీస్తుకు ద్రోహం చేసి నరకానికి పోయే కన్నా పుట్టకుండా ఉంటేనే మేలు. చూశారా? ఏమండి ఇస్కరియోతు యూదాకు పట్టిన గతి ఏంటో చూపించమంటారా ఒకసారి? పట్టిన గతి
క్రీస్తును 30 నాణాలకు అమ్మేసుకున్న తర్వాత ఇస్కరేతు యూదాకు పట్టిన గతి ఏంటో చెప్పమంటారా? చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు ముగించేస్తాను, ఈ మాట చెప్పి ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు తీశారా 1వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం. ఆ కాలమంది ఇంచుమించు 120 సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన, యేసును పట్టుకోవడానికి త్రోవ చూపిన, ఏం చేశాడు ఏం చేశాడు? యేసును పట్టుకోవడానికి త్రోవ చూపాడు. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారో తెలుసా? తాను చేసుకున్న తను చేసిన పాపాన్ని, తను చేసినటువంటి అక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకునేటట్లుగా ఎలా అడ్డు పెట్టుకోవాలో యంగ్స్టార్స్కి త్రోవ చూపిస్తున్నారు. అర్థమవుతుందా? తప్పు చేసేసాడు, పాపం చేసేసాడు, దొరికిపోయాడు అడ్డంగా. అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఏది అడ్డు పెట్టుకుంటున్నాడు? ఆ సేవను అడ్డు పెట్టుకుంటున్నాడు, వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు, తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇంకా బరి తగ్గించి ఏం చేస్తున్నారంటే పక్కనోడి మీద దోసేస్తున్నారు. చూసారా? ఇగో సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన, త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. ప్రభు నమ్మేశాడు. ప్రభు నమ్మేసుకున్న తర్వాత 30 నాణాలతో యోధా ఏమైనా బాగుపడిపోయాడా? సుఖపడిపోయాడా? ప్రభు నమ్మేసుకున్నటువంటి యోధా బాగుపడ్డాడా? ప్రభు నమ్ముకున్నవాడు ఎవడు బాగుపడ్డ? ప్రభు నమ్ముకున్నవాడు బాగుపడతాడు, అమ్ముకున్నవాడు బాగుపడ్డం. అమ్ముకున్నాడు, ఎలాంటి గతి పట్టిందో చూడండి వాడికి. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందలుగా పడి నడిమికి బద్దలైనందున, బా చాలా దారుణమైనటువంటి చావండిది. తలక్రిందులుగా పడితే నడిమికి మధ్యలోకి బద్దలైపోయాడట, బద్దలైపోయాడట. బద్దలైపోయిన తర్వాత ఏమైంది? అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఇది నిజంగా చాలా దారుణమైన చావండి. పైనుంచి కింద పడ్డాడు, తలకాయకి తగిలేసింది. తలకాయకి తగిలేస్తే ఈ తలకాయ నుంచి ఇక్కడ బద్దలాసిపోయాడట, ఇక్కడ బద్దలాసిపోయాడట. చాలా భయంకరమైన చావు. అంటే మొత్తానికి చెప్పాలంటే కుక్క చావు అనాలి. నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ప్రభువులో ఉన్నాడు, ప్రభు సేవలో తిరిగాడు, ప్రభు ప్రేమను చూశాడు, ప్రభు ఇచ్చిన స్వస్థతలు చేశాడు. ఇన్ని చేసిన యోధా డబ్బు కాశపడ్డాడు. ఈరోజు చాలామంది ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఏదో సమయంలో ఏదో క్షణంలో దేనికో దానికి లోబడిపోతున్నారు. అలా లోబడి ప్రభువును అవమానపరుస్తున్నారు. కనుక అలాంటి వారు తప్పిపోయిన వారు, తప్పిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారో వచ్చే వారం ఖచ్చితంగా మీకు 3 లోకాల మర్మాలు అనేవి చెప్తాను. 3 లోకాల మర్మాలు. ముల్లోకాలను జయించిన మహాత్ముడెవరో ఆ 3 లోకాల మర్మాలు ఏంటో ఖచ్చితంగా మీకు వివరిస్తాను. ఎందుకంటే వరుసగా పాఠాల్లోకి వస్తున్నాను నేను. జాగ్రత్తగా వినండి, మీ పిల్లలకు చెప్పండి. చాలా కష్టపడుతున్నాను, ఎందుకంటే పోయిన వారం చెప్పాను నేను, దేవుడు కనబడతాడా కనబడ్డా, దెయ్యం కనబడతాదా కనబడదా, దెయ్యం పుట్టుక,
మనుషుల్ని ఎలా మోసం చేస్తుంది, ఇలాంటివన్నీ వరస సబ్జెక్టులు అండి. అర్థమవుతుందా? వరస సబ్జెక్టులు. ఈ సబ్జెక్ట్ ఇంకా చెప్పాలి కానీ టైం లేదు కనుక మరొకసారి దీన్ని ఏ శుక్రవారం నాడో దీన్ని ఫిలప్ చేయడానికి ఇష్టపడతాను. పుట్టనికి వానికి మేలుందా అన్న సందర్భం, ఇంకొంచెం చిన్న చిన్న సందర్భాలు ఉన్నాయి, ఇవి కూడా ఫిలప్ చేస్తాను. దయచేసి ఆలోచించండి, పుట్టి యేసుక్రీస్తుకు ద్రోహం చేసే కన్నా పుట్టకుండా ఉంటేనే మేలు. అర్థమైందా? ఇక్కడ వరకు వచ్చావు, సంఘం వరకు వచ్చావు, సత్య సువార్త వరకు వచ్చావు, సువార్తలకు వచ్చినప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు, వాక్యం విన్న తర్వాత నీ అర్హత పెరుగుతుంది, పరలోకానికి దగ్గర అవుతున్నావు, పరలోకానికి ఇంకా దగ్గర అయిపోతున్నావు, దగ్గర అయిపోతున్నావు. నువ్వు ఆ పరలోకాన్ని పోగొట్టుకోక, ఈ మహాభాగ్యాన్ని వదులుకోక, ఇది వదులుకుంటే మరలా నీకు తిరిగి రాదు. అది ఆలోచించండి. ఈ మహాభాగ్యానికి వారసులు కండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరలోకపు తండ్రి, నీ అత్యంత ప్రేమను బట్టి, నీ అత్యంత కృపను బట్టి, నీ అత్యంత ఆదరణను బట్టి మాకిచ్చిన ఈ మహాభాగ్యాన్ని, ధనవంతులకు ఇవ్వనటువంటి భాగ్యాన్ని, ఆస్తి పరులకు ఇవ్వనటువంటి భాగ్యాన్ని, వంశం ఎక్కువ ఉన్న వారికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని, జ్ఞానులకు ఇవ్వనటువంటి భాగ్యానికి నాయన భేదవారైన మాకు అనుగ్రహించావు. ఇలాంటి భాగ్యాన్ని పోగొట్టుకోకుండా, ఇస్కరేతు యోధలా మేము ప్రవర్తించకుండా ప్రభా, నాయన దేనికి ఆశపడక ఈ లోకాన్ని విసర్జించి పైనున్న వాటిని వెతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని, ఇదిగో నాయన నువ్వెంతగానో ప్రేమించిన నీ పిల్లలు నా ఎదుట ఉన్నారు, నా కళ్ళ ముందు ఉన్నారు, వాళ్ళ విషయంలో చిన్న తప్పిదం చేసినాను ఊరుకో, నీ పిల్లలకు ఉన్నదన్నట్లుగా బోధించాను. నిర్ణయం వారిదే నాయన, నీకు ద్రోహం చేసేటట్లుగా మా జీవితాలు ఉండకుండా, నీకు ఆయాసకరమైన జీవితం మాకు ఉండకుండా, మేము తప్పిపోకుండా పరలోకపు మార్గంలో ఉండే జ్ఞాన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఇటు మహాభాగ్యాన్ని నీ కృపతో నింపమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని నాయన ఈ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వినయముతో